స్వామి ఏమి మాకు రోజులు బాగోలేదు మాకు సాటర్న్ గ్రహం పట్టినట్టుంది దాన్ని తొలగిస్తే మూర్ఖ నువ్వు డాక్టర్ దగ్గర వెళ్తే రోగం చెప్తావా బాధలు చెప్తావా బాధలే చెప్తాం స్వామి మరి రోగం డాక్టర్ చెప్తాడు బాధలే చెప్పు రోగం నేను చెప్తాం మా ఇంట్లో వారానికి కంప్యూటర్ మార్చాల్సి వస్తుంది నా దృష్టి మందగిస్తుంది నా సంపాదన మొత్తం కంటికి కంప్యూటర్ కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది సాటర్న్ పట్టింది మీకు కాదు నాయన మీ కంప్యూటర్ కి పట్టింది వైరస్ వైరసా వైరసా అది అలాంటి ఇలాంటి వైరస్ కాదు పైరసీ వైరస్ పైరసీ వైరసా మీ ఇంట్లో డైరెక్ట్ సినిమాలు చూడకుండా పైరసీ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సినిమాలు చూస్తున్నారు తద్వారా మీ సిస్టమ్ లోకి వైరస్లు ప్రవేశిస్తున్నాయి మరి ఇన కళ్ళెందుకు నీలంగా మారాయి ముందు ఆయన నీలి చిత్రాలు చూడటం ఆపితే మంచిది మరి దానికి ఉపశమనం లేదా స్వామి ఉంది నాయన దగ్గరకు రండి మీకు మంచి మంత్రం చెప్తాను మీరు కూడా తెలుగువన్.com ద్వారా స్వచ్ఛమైన సినిమాలు చూడండి మీ కంటిని ఒంటిని కంప్యూటర్ని పాడు చేసే పైరసీ భూతాన్ని అరికట్టండి. Welcome to the new brand new episode of Local Taxi. ఈ రోజు మా లోకల్ టాక్సీలో నిజంగా ఒక స్పెషల్. ఎందుకంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ చెప్తానండి. తెలుగింటి అమ్మాయి హీరోయిన్ గా, తెలుగు మాట్లాడే అమ్మాయి, తెలుగు హీరోయిన్, తెలుగు డబ్బింగ్, ఓన్ డబ్బింగ్ చెప్పి మా నాన్న చిరంజీవి ఫిల్మ్ ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. అండ్ షీఈస్ నీలిమ టడట్టడైంగ్. హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్లీ వెల్కమ్ టు లోకల్ టాక్సీ. థ్యాంక్ యూ. ఫస్ట్లీ మా లోకల్ టాక్సీ ఎలా ఉందంటే ఇలా ఆన్ ద వీల్స్ ఇలా జర్నీ చేస్తూ పెద్ద లిమోలో ఇంటర్వ్యూ, అవి ఎలా అనిపిస్తుంది మీకు? ఇట్స్ వెరీ నైస్ అండ్ ఇట్స్ నైస్ కాన్సెప్ట్. కొత్తగా ఉంది స్టూడియోలో, స్టిఫ్ గా అనిపించకుండా చాలా క్యాజువల్ గా కూల్ గా ఉంది. నిల్వే గారు, ఫస్ట్లీ యూనో ఇండస్ట్రీలోకి వద్దాం అన్నాను, ఇంట్రెస్ట్ అండ్ ఫస్ట్ వస్తా అంటే ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇంట్రెస్ట్ అంటే యాక్చువల్లీ మా ఇద్దరు గ్రాండ్ ఫాదర్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ అండి. ఎస్, సో చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. మా డాడీస్ డాడ్ జీడి ప్రసాద్ రావు గారని సారథి స్టూడియోస్ ప్రసాద్ రావు గారు అంటారు, సారథి స్టూడియోస్ పార్ట్నర్ అండ్ డెవలపర్ అండ్ ఆల్. సో అండ్ హీ హ్యాడ్ హిస్ ఓన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది నవయుగ పిక్చర్స్ అని. అండ్ మమ్మీ వాళ్ళ ఫాదర్ వి మధుసూదన్ రావు గారు డైరెక్టర్. సో హీ డైరెక్టర్ ఆల్మోస్ట్ 80 ఫిల్మ్స్. అండ్ సో చిన్నప్పుడు అంతా పెరుగుతుంటే అదే అట్మాస్ఫియర్, ఎంతసేపు ద లాంగ్వేజ్ వాస్ సో మూవీస్ అన్నమాట. మూవీ రిలీజెస్ అండ్ దెన్ టాక్ ఎట్లా ఉంది, సబ్జెక్ట్ ఎలా ఉంది. సో ఫస్ట్ డే కలెక్షన్స్ అండ్ దెన్ ఫస్ట్ వీక్ ఐ జస్ట్ గ్రూ అప్ విత్ ఆల్ దట్ అట్మాస్ఫియర్. సో ఇంట్రెస్ట్ అప్పటి నుంచే ఉండిందండి. బట్ మా ఫాదర్ కి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఎక్కువ. సో ఇట్స్ లైక్ ఈ కెరియర్ ఈ ఫీల్డ్ లో స్టెబిలిటీ ఉండదు, గ్యారంటీస్ ఉండవు అట్లా అని. సో ఈ ఫస్ట్ స్టడీ తర్వాత చూద్దామని. సో ఐ జస్ట్ కేమ్ త్రూ దట్ లైన్. సో ఫుల్ ఫ్లెజ్డ్ కోచింగ్ తో ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ఫ్లుయెన్స్ చిన్నప్పటి సినిమా టెక్నికల్ టర్మ్స్ మనకి అన్ని అన్ని వినేశారు. చాలా వరకు ప్రొడక్షన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, స్టోరీస్, వండర్ఫుల్. డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి సీడెడ్ అనేవారు అప్పుడు. అవును, సీడెడ్. సీడెడ్ 40 ఇయర్స్ బిజినెస్ అయింది తాతగారి. ఓకే. సో చిరంజీవి గారు పిక్చర్స్ తీసారు అండ్ అట్లా. అంటే సాధారణంగా హీరోయిన్ తెలుగు ఫిలిం లో హీరోయిన్ ఫస్ట్ ఫిలిం అనగానే బబ్లీ క్యారెక్టర్, కాలేజ్ గోయింగ్ క్యారెక్టర్, యూనో సాంగ్స్, పర్ఫార్మెన్స్, డాన్స్ ఇలాంటివి అన్ని సెలెక్ట్ చేస్తారు. యూనో తెలుగులో లాంచ్ అవుతూ ఇలాంటి స్టోరీ, రీజన్ బిహైండ్ ఇట్?
యాక్చువల్లీ ఫస్ట్ మూవీ తమిళ పిక్చర్ చేస్తున్నాయండి ధనుష్ తో. సో ఐ వాజ్ షూటింగ్ ఫర్ దట్ ఫిల్మ్ అండ్ దెన్ ఈ మూవీ గురించి అప్పుడు అడిగారు జగపత్ బాబు గారి ఫిల్మ్ అండ్ దే సెడ్ మెయిన్ లీడ్. సో ఆబ్వియస్లీ ఇమీడియట్ గా ఒప్పుకున్నాం అనమాట. అండ్ షూటింగ్ అన్ని చాలా ఫాస్ట్ గా చేశారు అండ్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. జగపతి బాబు గారు యూనో సీనియర్ మోస్ట్ యాక్టర్, ఎన్నో ఫిల్మ్స్ యాక్ట్ చేశారు అండ్ ఆల్ వెరైటీ కాన్సెప్ట్స్ తీసుకుంటూ వెరైటీ స్టోరీస్తో ముందుకు వస్తుంటారు. ఆయనతో యాక్షన్ హౌ వాస్ దట్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ థింగ్ జగపతి బాబు గారు పిక్చర్ మెయిన్ లీడ్ అనగానే అదే ఒక ఇట్స్ అ బిగ్ థింగ్. అండ్ బ్యానర్ డైరెక్టర్ గారు ఈ మూడు వెరీ ఇంప్రెసివ్. సో అట్లీస్ట్ ఈ పిక్చర్ స్టోరీ బాగుంటుంది, బాగా తీస్తారు, కంప్లీట్ అవుతుంది, రిలీజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. నెక్స్ట్ వచ్చేసి నాకు తెలుగులో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ నుంచే. తమిళ్లో అప్పటికే నేను మీరు అన్నట్టు కాలేజ్ గర్ల్ చేస్తున్నాను అనమాట. ధనుష్ మేము అంతా జస్ట్ కాలేజ్ కిడ్స్. సో ఐఎమ్ డూయింగ్ ద కాలేజ్ గర్ల్, ఐఎమ్ డూయింగ్ దట్ బబ్లీ. ఎగ్జాక్ట్లీ, యాక్చువల్లీ అక్కడ కూడా బబ్లీ అండ్ వెరీ లౌడ్ నాటీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. నాకు ఫస్ట్ మూవీ మెయిన్ హీరోయిన్ గా ఇది చేయటం, ఇంతకుముందు వేరే చేశాను కానీ. అండ్ ఈ క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అనమాట. చాలా డీప్ క్యారెక్టరైజేషన్ కావాలి, లౌడ్ క్యారెక్టర్. చూడ సంధ్య ఇస్ ద నేమ్ ఆఫ్ ద క్యారెక్టర్. చూడగానే మీకు అక్కడ ఒక లిటిల్ బిట్ గయ్యాలి అండ్ ఒక రియల్ లైఫ్ పర్సన్ కనిపించాలన్నమాట. సో ఫస్ట్ కొంచెం బాగా ఛాలెంజింగ్ గా, భయంగానే ఉండింది, టెన్షన్ గా. ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ మాట్లాడుతున్నాం, ఇచ్చారు సీన్ అండ్ ఆల్. So I went straight to him. I said, "Idi, how to make it real? You know, nija oka man character full ga etla choopachali enti adithe inka ayan explain chesi ayana enta second la expression pedtharu. So ayana variations konni choopichi, then natho cheyipichi, then they added mannerisms. Ma director garu vacharu, andaru asalu super friendly atmosphere undi set lo. అండ్ ఎవ్రీవన్ వాజ్ పుట్టింగ్ ఇన్, యాడింగ్ ఇన్ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ, కో డైరెక్టర్ కానీ, మన డైరెక్టర్ గారు అరుణ్ ప్రసాద్ గారు కానీ. ఇట్లా నేను ప్రాక్టీస్ చేసి చూపిస్తాను అక్కడే అనమాట, నాట్ ఇన్ ద మేకప్ రూమ్, రైట్ దేర్ ఆన్ ద స్పాట్. ఇట్లా చైనా ఇట్లా బాగుందా అని చెప్తే వాళ్ళు ఇంకొంచెం ఇట్లా యాడ్ చేద్దాం, మేనరిజం యాడ్ చేద్దాం, లేకపోతే బాడీ లాంగ్వేజ్ యాడ్ చేయి, అట్లా ఇట్లా. సో ఇన్పుట్స్ అన్ని ఇచ్చేసి దే మేడ్ ఇట్ ఈజీ ఫర్ మీ అనమాట. జగపతి బాబు గారు అబ్సల్యూట్లీ కూల్ అండి, సూపర్ కూల్ పర్సన్. అంత పెద్ద హీరో, ఆల్మోస్ట్ 90 ఫిల్మ్స్ చేశారు అనుకుంటా, బట్ అబ్సల్యూట్ నో యాటిట్యూడ్, అసలు ఏమి వేరే ఆర్టిస్ట్ ని స్ట్రెస్ పెట్టడం అట్లా ఏం లేదనమాట. సో కూల్. అట్లాగే డైరెక్టర్ గారు, అట్లాగే ప్రొడ్యూసర్ గారు, ద హోల్ టీమ్ వాజ్ అబ్సల్యూట్లీ కూల్. మా బాతాఖానిలో చిన్న షార్ట్ బ్రేక్. From the pioneers in internet movie delivery comes yet another innovation. Telugu language TV, videos and movies all in one affordable state-of-the-art web-based platform. A platform that will change the entertainment experience of Telugu people forever. Introducing a completely redesigned fourth generation video portal, Telugu One. It's time to say goodbye to those expensive satellite dish contracts and cluttered websites. Telugu One. The place where everything Telugu comes together. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ టాక్సీ. అండ్ నాతో నీలిమ గారు ఉన్నారు, మా నాన్న చిరంజీవి హీరోయిన్. అండ్ చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఇప్పటికే, ఇంకా చాలా ఉన్నాయి. వెల్కమ్ బ్యాక్. సో యూ గాట్ సమ్ ఎనీ మెమరబుల్ మూమెంట్స్ షూటింగ్ టైంలో బాగా గుర్తున్నది? ఫస్ట్ మూవీ హీరోయిన్ గా చేయటం అంటే ఎవ్రీ డే ఎవ్రీ సీన్ ఎవ్రీ షాట్ వాజ్ సో ఇంపార్టెంట్.
లిటరలీ మెంటల్ డైరీ వాజ్ గోయింగ్ ఆన్ అన్నమాట. ఐ వాజ్ నోటింగ్ డౌన్ ఎవ్రీ బిట్. సో బట్ ద ప్రొఫెషనలిజం వాజ్ వెరీ నైస్ అండ్ డైరెక్షన్ టీమ్ కానివ్వండి, ప్రొడక్షన్ కానివ్వండి, ఎవ్రీ వన్ వాజ్ అబ్సల్యూట్ ప్రొఫెషనల్ అండ్ చాలా ఫాస్ట్గా తీశారు. అసలు ఎస్పెషలీ నేను తమిళ అప్పుడు చేస్తున్నప్పుడు చాలా స్లో పేస్డ్గా వెళ్తూ ఉండింది. ఇమీడియట్లీ నెక్స్ట్ డే ఐ కేమ్ ఫర్ దిస్ షూట్, చూస్తే 7:00 అంటే జగదేవ్ గారు 6:45 అక్కడ ఉన్నారు రెడీగా. ఐ లైక్ షాక్డ్, ఓ మై గాడ్. సో 7 అంటే 7 దే వుడ్ స్టార్ట్ అండ్ ఫర్ 1 or 2 days నైట్ కూడా చేసినా కానీ అట్లీస్ 6-7 సీన్స్ ఒకరోజు చేశారు. ఐ వాజ్ లైక్ టోటలీ షాక్డ్, ఈ మూవీ అయినా ఏంటి స్పీడ్ ఏంటి, అసలు ఒక 10 మినిట్స్ కూడా టైం వేస్ట్ ఉండదు ఎక్కడ. బై ద టైమ్ మా అది షార్ట్ వచ్చి చేంజ్ చేసుకుని వెళ్ళేలోపు కెమెరా అన్ని రెడీగా ఉంటాయి, అసలు కూర్చోడానికి అని ఏది లేదు. అండ్ ద టీమ్ వాజ్ సో ప్రిపేర్డ్, ముందు రోజే కలర్స్ క్లోత్స్ అన్ని ముందే ప్రిపేర్ చేసి ఇచ్చేసి మూడ్ ఎక్స్ప్లెయిన్ చేసి. సో ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్, ప్రొఫెషనల్ గా ఇచ్చారు అండ్ ఇట్ వాజ్ లైక్ ఎక్కువ కన్ఫ్యూజన్ లేదు, స్ట్రెస్ ఉండదు, ఏముండదు, అన్ని 8 1 2 3 4 5 6 అన్ని చెప్పేస్తే దే వుడ్ గో అకార్డింగ్ టు దట్. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ వెరీ గ్లాడ్ ఐ చోజ్ దిస్. మామూలుగా చిన్న పిల్లలతో యాక్టింగ్ చేయడం అనేది చాలా కష్టం అంటారు, అంటే ఎంత పెద్ద స్టార్తో అయినా చేయొచ్చు కానీ పిల్లలతో చాలా జాగ్రత్తగా చేయాలి అంటారు. ఇక్కడ వాళ్ళకి యాక్టింగ్ ఏంటి డిఫరెన్స్ ఉంటుంది, డైరెక్ట్ గా పర్ఫామ్ చేసేస్తారు. సో చిన్న పిల్లలతో ఎపిసోడ్ చేసినప్పుడు హౌ వాస్ ఇట్? యాక్చువల్లీ అంటే కిడ్ కి నాకు ఎక్కువ అంత ఇంటిమసీ ఉండదు, అంత సీన్స్ కూడా తక్కువ. ఇట్స్ బేసిక్లీ ఫాదర్ అండ్ సన్. యాక్చువల్లీ వాళ్ళు ఒక టీమ్, నేను ఒక టీమ్ అన్నమాట. దే ఆర్ అగేన్స్ట్ మీ, ఐ అగేన్స్ట్ దెమ్, అట్లా జనరలీ చిన్న చిన్నగా అట్లా ఉంటుంది. సాధారణంగా ఏంటంటే అతి పెద్ద స్టార్ తోనే పర్ఫామ్ చేయొచ్చు కానీ చిన్నపిల్లలతో చాలా చాలా కష్టం. అది ఐ థింక్ ఆల్ దట్ ఎఫర్ట్ అండ్ క్రెడిట్ వెంట్ టు జగత్ బాబు గారు. ఫుల్ లెంగ్త్ కిడ్ తో ఆయనే మేనేజ్ చేశారు, బికాస్ మెయిన్ సీన్స్ కూడా ఆయనకి ఎక్కువ మాది ఉన్నాయండి. యాక్చువల్లీ గుర్తుండేవి అంటే కిడ్ కదా, ఐఎమ్ యాక్చువల్లీ సపోజ్ టు బి లయింగ్ డౌన్, నాకు వచ్చి ఇట్లా కళ్ళు మూసి లేపాలి, తను వచ్చేసి పడిపోయి నా మేకప్ అంతా ఊడిపోయి జుట్టు ఊడిపోయి. సో ఇట్ వాజ్ హార్డ్ ఎక్స్ప్లెయినింగ్ టు హిమ్. తనేమో రియల్ గా చేస్తాడు బట్ సినిమాటిక్ గా చేయాలి కదా, మొహం అంతా రుద్దేసి మేమేమో మళ్ళీ మళ్ళీ టచ్అప్ చేసి అట్లా కాదు ఇట్లా. సో కపుల్ ఆఫ్ టైమ్స్ అట్లా వి హాడ్ దోస్ థింగ్స్. మా బాత కానీలో చిన్న షార్ట్ బ్రేక్. Ram, Shyam, and Bheem are three brothers. They are identical triplets with identical DNA. They agreed to participate in a scientific experiment for 6 months. Bheem will watch pirated Telugu movies on the internet. Shyam will subscribe to Telugu TV channels on Satellite Dish. Ram will get his entertainment from Telugu One. 6 months later, what have we got? Thanks to the terrible quality of those pirated videos, Beam's eyesight got worse by 4 points. Shyam was mostly on travel for better part of the 6 months. He could barely watch any TV on Satellite Dish, which cost him an arm and a leg.
Rum is looking just happy. As happy as his sandboy on the beach. Of course, for these 6 months, he was entertained by Telugu One. Wherever he was, and whenever he wanted. Well, there you have it. The scientific proof that Telugu One members will be as happy as a sandboy on the beach. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ టాక్సీ. మా నాన్న చిరంజీవి స్పెషల్ హీరోయిన్ నీలిమహ్య. అంటే ఇప్పుడు లాంచ్ అవుతున్న వాళ్ళందరికీ ఇలాంటి ఒక ప్రొఫెషనల్ టీమ్ ఉంటే వాళ్ళ చేతిలో వాళ్ళు దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎగ్జాక్ట్లీ అండి, ఎలాంటి రోల్ ఇచ్చినా కూడా వాళ్ళు దే విల్ మోల్డ్ ఇట్ అంటారు. ఎగ్జాక్ట్లీ, ఎస్పెషల్లీ డైరెక్టర్ గారు ఎంత క్యారెక్టరైజేషన్ చాలా బాగా చేశారు. ఇట్స్ యునో ఒక వన్ సీన్ లోనే మీకు ఒక పర్సన్ కనిపిస్తుంది అక్కడ. సో ఆ మెంటాలిటీ ఏంటి, నేచర్ ఏంటి, అండ్ ఒక మేనరిజం యాటిట్యూడ్ ఉంది, ఒక స్టైల్లో మాట్లాడుతుంది ఆల్ త్రూ ద మూవీ. సో ఇంత నేను అండర్స్టాండ్ చేసుకోవడం యునో ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్యూర్లీ, బట్ ఇట్లాంటి ప్రొఫెషనల్ టీమ్ ఉండటం అండ్ జగపత్ బాబు గారి సపోర్టు అండ్ విత్ ఆల్ దాట్ న్యూ కమర్ ఆర్ నాట్ న్యూ కమర్ మీకు అంత అనిపించకపోవచ్చు. అండ్ they were so good. Director gar encouraged me to do my dubbing, so I did my own dubbing. Nenu cheppanu, they said telugu ammayya telugu maatladutunnavu nuve dubbing cheppu try cheddam ani. And I have a accent sometimes, typical oka andhra accent ostundi naku. So aina ee andhra accent bondi typical ga undi, ide continue cheddam. So oka mannerism untundi character ki, adantha it's very interesting to watch. సో మీరు డబ్బింగ్ చెప్తున్నప్పుడు మీరే ఫైనల్ కట్ లో ఫిల్మ్ ని సగం చూసేసుకున్నారు. సో డబ్బింగ్ చెప్పేటప్పుడు మీ పార్ట్స్ వరకు అయితే మీరు చూసారు. నేను చూసాను. సో కెమెరా ముందు పెర్ఫార్మ్ చేసిన తర్వాత డబ్బింగ్ రూమ్ లో సినిమా చూసాక ఎలా అనిపించింది? చాలా బాగుందండి, నచ్చింది. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్, ఐ కాంట్ వెయిట్ ఫర్ ఇట్ టు కమ్. చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మీకు మంచి ఆంధ్ర ఫ్యామిలీ ఎలిమెంట్స్ అన్ని మీకు కనిపిస్తాయి. పీపుల్ చాలా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్ గా. సో టెల్ us about the team, ప్రొడక్షన్ హౌస్ గురించి అండ్ డైరెక్టర్ గురించి. ప్రొడక్షన్ హౌస్ ఎక్సలెంట్, మురళీ గారు ప్రొడ్యూసర్. అసలు హీ ఆల్సో అబ్సల్యూట్లీ కూల్ అండి, వెరీ సాఫ్ట్ స్పోకెన్ అండ్ కూల్. ఎప్పుడు సెట్ లో అసలు వాయిస్ వినపడదు, హార్డ్లీ నాకు కనిపించారు అసలు. ఐ హార్డ్లీ సో హిమ్. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎస్పెషలీ న్యూ ఆర్టిస్ట్ కి ప్రొడక్షన్ వాళ్ళు కొంచెం ఇసుకిస్తూ ఉంటారు అండ్ మనీ దగ్గర అన్ని ప్రాబ్లమ్ చేస్తుంటారు. వీళ్ళు మాత్రం అబ్సల్యూట్లీ నో ప్రాబ్లమ్ అండి. అమేజింగ్, ఇట్ వాజ్ వెరీ ప్రొఫెషనల్. చెప్పింది చెప్పినట్టు ఇంకా ఆన్ టైమ్ అండ్ ఎస్పెషలీ మా మేనేజర్ మా పిఆర్ఓ గారు బిఆర్రాజ్ గారు వీళ్ళందరి కోఆర్డినేషన్తో ఎక్కడ ఏది షెడ్యూల్ మిస్ అవ్వకుండా పేమెంట్స్ కానివ్వండి మాకు అరేంజ్మెంట్స్ కానివ్వండి అట్లా దే డిడ్ అ వెరీ గుడ్ జాబ్. డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు అసలు నిజంగా నా కోసం స్కూల్ పెట్టారండి. యాక్టింగ్ ఒక సైడ్, డబ్బింగ్ ఒక సైడ్. ఆయన ఎంత పేషెంట్ గా, ఆయన కూడా ఆల్వేస్ స్మైలింగ్, ఆల్వేస్ స్మైలింగ్, ఆల్వేస్ లాఫింగ్ సెట్ లో. మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడు సెట్ లో. అండ్ జనరలీ రిహర్సల్ గానీ ప్రాక్టీస్ గానీ అసిస్టెంట్స్ గానీ ఇంకెవరినో చేస్తుంటారు. ఈయన డైరెక్టర్ గారే దగ్గరుండి కూర్చొని వేరియేషన్ ఒక్కొక్కటి చెప్పించి చెప్పించి చేయించడం, దట్ వాజ్ వెరీ నైస్ అండి. ఆయన చేసి చూపిస్తే ఇంకా ఆ స్టైల్ అండ్ నా స్టైల్ మిక్స్ చేయడం, వి వర్క్డ్ ఆన్ ఇట్ అక్కడికక్కడ ఇంప్రొవైజేషన్. సో ఆయన్నే అక్కడ కూర్చొని ఆ వేరే యూనో షార్ట్ ఆ పనులు ఉన్నా కానీ హీ వుడ్ ఇమీడియట్ గా, ఒక్క 5 మినిట్స్ కూడా ఆయన ఎక్కడ కూర్చోకుండా ఇమీడియట్ గా నా దగ్గరకు వచ్చి నెక్స్ట్ దానికి ప్రిపేర్ చేసి హీ వుడ్ స్పెండ్ టైమ్ ఆన్ ద సెట్. That was amazing. నాకు న్యూ కమర్ గా మనకి ఇంకా అంతకంటే కావాలి. సో నెక్స్ట్ మంత్ మా ముందుకు రాబోతున్న ఈ మా నాన్న చిరంజీవి ఫిల్మ్ మా లోకల్ టీవీ ప్రేక్షకులకు ఏం చెప్పబోతున్నారు? ప్రేక్షకులందరికీ చెప్పాల్సింది ఏంటంటే తప్పకుండా ఈ మూవీ చూడాలండి.
ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ వాంట్ ఎంటర్టైన్మెంట్ 2 hours ఆర్ 2.5 hours ఐ డోంట్ నో స్టార్ట్ టు ఎండ్ ఎంటర్టైన్మెంట్ మీరు కంటిన్యూస్ గా ఎంజాయ్ చేయాలంటే ఈ మూవీకి వచ్చి అన్ని మర్చిపోయి హాయిగా నవ్వుకుని ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. అలాంగ్ విత్ దాట్ ఎంజాయ్మెంట్ తో పాటు మీకు జగపత్ బాబు గారి ఫ్యాన్స్ అయితే మీకు ఆ టిప్పికల్ ఆయనకు ఒక ఇమేజ్ ఉంది కదా, ఎస్పెషల్లీ శుభలగ్నం అట్లా యూనో హారెస్ట్ వైఫ్ హారెసింగ్ వైఫ్ తో హారెస్ట్ హస్బెండ్ ఆయన సింపుల్ హస్బెండ్ పాపం ఇంకా అలాంటివన్నీ అసలు ఎస్పెషలీ ఆయన ఇంకా ఎక్స్ప్రెషన్స్ అవన్నీ టూ మచ్ ఉంటాయి. సో అవి మళ్ళీ కనిపిస్తాయి అండ్ ఇట్స్ ఒక గుడ్ ఫీల్ ఉంటుంది అన్నమాట ఫిల్మ్. ఈ ఫిల్మ్ చూసిన తర్వాత యూనో people feel a lot of homeliness and memories anni gurtastunte ever life lo vallaki anni and they will enjoy the artists and comedy atla it's a mix of everything. So definitely all of you please watch this film. So yes, ide maa ivalti local taxi maa nana chiranjeevi heroine neelima mantho unnaru inta sepu maatladaru chaala vishayalu chepparu nenu kuda cinema gurinchi sagam already telisesukunanu meeta sagam maatram theater lone chudalani chepparu. So let's catch you, bye bye. ఇప్పుడు ఎందులో కొద్దిగా వీక్ అయ్యారు మీ పిల్లలు ఈరోజు? కొంచెం శృతిలో కొంచెం అటు ఎక్కువ ఒక నోట్ ఎక్కువసేపు సస్టైన్ చేయలేకపోతుంటాను, అందుకే అలా బ్రేక్స్ గా వచ్చింది. అప్పుడు కొంచెం సింపుల్ సాంగ్ ఇచ్చి ఉండాల్సిందే.